హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మనవాడి దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి గెస్ట్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాం సో టోటల్గా త్రీ అవర్స్ టైం మనకి సిక్స్టీ మార్క్స్ పేపర్ ఇది టోటల్ సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏలో మనకి టోటల్ టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది వెరీ షార్ట్స్ ఎటువంటి చాయిస్ ఉండదు టెన్కి టెన్ అటెండ్ చేయాల్సి ఉంటుంది సో సెక్షన్ బిలో షార్ట్ అండ్ సెక్షన్ సిలో లాంగ్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఆర్డర్ సెక్షన్ నుంచి వెళ్దాం వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ సో నేచర్ ఉన్న ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి అన్న రాయాలి చాలా సింపుల్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ హౌ క్యాన్ సిస్టమాటిక్ ఎర్రర్స్ బీ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్ సిస్టమాటిక్ ఎర్రర్స్ని ఎలా తగ్గించవచ్చు లేదా టోటల్ తీసివేయచ్చు నెక్స్ట్ ఏ ఈజ్ ఐ ప్లస్ జే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్ అండ్ యాక్సిస్ సో వెక్టార్కి ఎక్సాక్సిస్కి ఉన్న యాంగిల్ ఏంటి నెక్స్ట్ వాట్ ఈజ్ ఇనర్షియా వాట్ గివ్స్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా ఇనర్షియా అంటే ఏంటి ఏది ఇనర్షియా ఒక మెజర్ని ఇస్తుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ది కార్బొరేటర్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ సో ఆటోమొబైల్ కార్బొరేటర్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి వై ఆర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్ సో ఎందుకని రెయిన్ డ్రాప్స్ లే వాటర్ డ్రాప్స్ కానీ బబుల్స్ కానీ స్పెరికల్ షేప్లోనే ఉంటాయి సో నెక్స్ట్ వాట్ ఆర్ ద లోవరింగ్ లోవర్ అండ్ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్స్ ఇన్ సెల్సియస్ అండ్ ఫర్నిట్ స్కేల్ క్యాన్ ఎ సబ్స్టాండ్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్ గివెన్ ఎగ్జాంపుల్ సో హీట్ చేయడం బట్టి సబ్స్టాన్స్ కాంట్రాక్ట్ అవుతుందా దానికి తగ్గ ఎగ్జాంపుల్ ఇవ్వండి డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ సో మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి వెన్ డస్ ద రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ అన్ ఐడిల్ గ్యాస్ ఎప్పుడు రియల్ గ్యాస్ ఐడిల్ గ్యాస్లో బిహేవ్ చేస్తుంది సో ఇది టోటల్గా టెన్ వెరీ షార్ట్ సంబంధించి నెక్స్ట్ షార్ట్స్కి వచ్చేసరికి ఎ బాల్ ఈస్ థ్రోన్ వర్టికల్ అప్వోర్స్ విత్ ద వెలాసిటీ ఆఫ్ ట్వంటీ మీటర్స్ పర్ సెకండ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఎ మల్టీ స్టోరీ బిల్డింగ్ ద హైట్ ఆఫ్ ది పాయింట్ వేర్ బాల్ ఈస్ థ్రోన్ ఈస్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ హౌ హై విల్ బి ద బాల్ రైస్ హౌ లాంగ్ బుల్లెట్ బి బిఫోర్ ద బాల్ హిట్స్ ద గ్రౌండ్ సో ఇది మనకి సమ్ ఇందులో ఈ సెక్షన్ అన్నీ కూడా ఫోర్ మార్క్స్ అండ్ సిక్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది మనకి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ అండ్ వెక్టార్ సో పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ కొంచెం లెంత్గా ఉంటుంది కానీ అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది మెన్షన్ ద మెథడ్స్ యూస్ టు డిక్రీస్ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ని తగ్గించే విధానాలు ఏంటి ఏంటి సో నెక్స్ట్ డిస్టింగిష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకున్న డిఫరెన్సెస్ ఏంటి చాలా సింపుల్ ఆన్సర్ ఇదైతే నెక్స్ట్ డిఫైన్ యాంగ్లో వెలాసిటీ డిరైవ్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా ఆంగ్లో వెలాసిటీ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన ఈక్వేషన్ని డిరైవ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ ఆప్టెన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఆర్బిటర్ వెలాసిటీ రెండు ఇంపార్టెంట్ డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ వైర్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్ సో బిహేవియర్ ఆఫ్ లై వైర్ సంబంధించి సో ఎలాస్టిక్ లిమిట్ సంబంధించి ఎంతవరకు ఇది విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్స్ అండ్ ఆ తర్వాత ఎలాస్టిక్ లిమిట్ ఎప్పుడు దాటుతుంది ఏంటి అండ్ టోటల్ వైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫ్ డయాగ్రామ్ చూపించాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇన్ వాట్ వే ద ఎనమాలస్ బిహేవియర్ ఆఫ్ వైర్ అడ్వాంటేజెస్ టు ఎక్వాటిక్ ఎనమా యానిమల్స్ సో ఈ వాటర్ యొక్క విధానంలో ఎనమాలస్ బిహేవియర్ సో కొంత డిఫరెంట్గా బిహేవ్ చేసి వాటర్ బిహేవియర్ బట్టి ఆక్వాటిక్ యానిమల్స్కి ఏ విధంగా లాభదాయకమో అన్నది ఈ ఆన్సర్ సో టోటల్గా చూసుకుంటే మనకి థర్టీన్ చాలా సింపుల్గా ఉంటుంది మెథడ్స్ టు డిక్రీస్ ఫ్రిక్షన్ అన్నది అండ్ డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా సింపుల్గా ఉంటుంది యాంగ్ల వెలాసిటీ అండ్ బిహేవియర్ ఆఫ్ వాయర్ ఈ అనమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఇవి సింపుల్ ఆన్సర్స్ మిగతా కూడా కాన్సెప్ట్ కొంచెం కాన్సెప్ట్ ఓరియంటర్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదివి ప్రాక్టీస్ చేయాలి పర్టికులర్గా పారాగ్రామ్ ఆఫ్ వెక్టర్స్ అయితే వితౌట్ ప్రాక్టీస్ అసలు రాదు మీరు చదివేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ చదవండి ఎగ్జామ్లో ఆన్సర్ బాగా గుర్తుండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చేసరికి లాంగ్ క్వశ్చన్స్ సో లాంగ్ క్వశ్చన్స్లో మనకి త్రీ ఇవ్వడం జరుగుతుంది టూ అటెండ్ చేయాలి సో ఏంటి ఆ లాంగ్ క్వశ్చన్స్ చూస్తే స్టేట్ అండ్ ప్రూఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సో ఒక బాడీ పైనుంచి కిందకి ఫ్రీగా పడుతున్న ఒక బాడీకి సంబంధించి లా ఆఫ్ కన్జర్వేషన్ని ప్రూవ్ చేయాలి సో ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ఓన్లీ ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్ టు వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అన్న ప్రూఫ్ని మన ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సంబంధించి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఏ మిషన్ గన్ ఫైర్స్ త్రీ సిక్స్టీ బుల్లెట్స్ పర్ మినిట్

నెక్స్ట్ షో దట్ మోషన్ ఆఫ్ సింపుల్ పెండులం ఇస్ అ సింపుల్ హార్మోనిక్ అండ్ హ్యాన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ ఇస్ టైమ్ పీరియడ్ అండ్ వాట్ ఈస్ సెకండ్స్ పెండులం క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం ఆఫ్ లెంత్ వన్ ఎమ్ వన్ మీ వెన్ ఇట్స్ పీరియడ్ ఆఫ్ ఆసోలేషన్ చేంజెస్ ఫ్రమ్ టూ సెకండ్స్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ సో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి ఏదైతే థీరీ క్వశ్చన్ ఉంటుందో ఆ థీరీ క్వశ్చన్లో ఉన్న ఫార్ములాస్ ఈక్వేషన్స్ బేస్డ్ అనే మనకు సమ్ ఇవ్వడం జరుగుతుంది సింపుల్ పెండులంలోనూ అంతే అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో కూడా అంతే సో కాబట్టి మీకు ఆ సమ్ చేయడం రాకపోయినా పైన ఇచ్చిన ఈక్వేషన్ వేసుకుని ఇక్కడ ఇచ్చిన వ్యాలీ సబ్స్క్రైబ్ చేసుకున్న టూ మార్క్స్ సమ్ కింద వ్యాలీడ్ వస్తుంది సో వన్ అండ్ హాఫ్ దాకా మీకు ఈజీగా వస్తుంది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రీవర్సబుల్ ప్రాసెస్ డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ క్యారనాట్ ఇంజన్ ఆఫ్ టెన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎఫిషియన్సీ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సబుల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ దానితో పాటుగా వర్కింగ్ ఆఫ్ క్యారినట్ ఇంజిన్ ఎక్స్ప్లెయిన్ చేయండి దాని యొక్క ఎఫిషియన్సీకి సంబంధించి ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేయండి సో ఇది టోటల్గా లాంగ్ సంబంధించి ఒకసారి చూసుకోండి లాంగ్స్ అండ్ నెక్స్ట్ షార్ట్స్ ఒకసారి చూసుకోండి సో ఒక ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ఇది రావచ్చు అండ్ ఇవి చూసుకోండి ఫస్ట్ మీకు సింపుల్గా ఉన్నాయన్నీ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళండి సో మినిమమ్ సేఫ్లో ఉంటారు అప్పుడు అండ్ ప్రాక్టీస్ చేస్తూ చదవడం మర్చిపోకండి చాలా హెల్ప్ అవుతుంది సో దిస్ ఈస్ ఫిజిక్స్ ఫస్ట్ సంబంధించి గెస్ట్ పేపర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కింద డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దూషన్ సబ్స్క్రైబ్